మరి రూపాయి అంటే సార్ 2 రూపాయలు చేసుకొని మీ హోటల్ చాలా డెవలప్ అవుతుంది ఓకే బై బై ఏంటి ఏంటి అన్నే ఏంటి ఘోరం సార్ సార్ ఏం జరిగింది సార్ నేను ఏం తాగాను టీ తాగా సార్ అంటే నేను ఆఫ్టర్ ఒక్క టీ తాగితే 250 రూపాయల బిల్ వేస్తారు ఈ హోటల్లో ఈ బిల్ మీదిగా సార్ ఆ వెళ్ళిపోయాయండి ఇందుకే మీ బిల్ ఏది అంటే పక్కోడి బిల్లు నాకు నా బిల్లు వాడికి వేయటంలో ఏమిటి ఉద్దేశం अन्यानी ప్లీజ్ మీ టీడబ్ల్యూ అక్కడికి వెళ్ళిపోండి సార్ ఏయ్ టీడబ్ల్యూ తటవా ఎత్తరిటి ఎత్తరా గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ డాక్టర్ శంకర్ రిలీజ్ అయ్యేది ఈ రోజే కదా ష్యూర్ ఆయన ఈ రోజు ఉదయమే రిలీజ్ చేశామే రిలీజ్ చేశారా ఎక్కడికి వెళ్ళాడు పరపతి నీ డబ్బు ఉపయోగించి నన్ను జైలుకి పంపించేంత మాత్రాన నా జీవితం అక్కడే అంతమైపోతుంది నిన్ను ముక్కలు ముక్కలు చేయడానికి నా కొరవు ఇప్పుడు ఎప్పుడు బదులుగానే ఉంటుందని గుర్తుంచుకో నువ్వు నరకాల్సిన పీక నాది కాదని తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు ఆ పీకను అత్తగలవా నేను రాజశేఖరాన్ని కాదు కాదా అతని ఫ్రెండ్ని అతను తన ఆస్తి అంతా నాకు అప్పగించి అమెరికా వెళ్ళిపోయాడు వాడు చీకొచ్చేంత వరకు నేను అతని ఆస్తికి మాత్రమే ఇన్ఛార్జిని సోహు కాదు అవునయ్యా బాబు ఆయన మా ఆయన ఆయన కట్టిగా తాళి మీద ఒట్టు అవును వాడెక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేడు రాజశేఖరం ఎవరో నీకు తెలీదా తెలీదు అతను ఎప్పుడూ నువ్వు చూడలేదా లేదు రాజశేఖరం నేను అనుకుని నన్ను చంపబోయి ఒక పొరపాటు చేశాడు అసలు చంపేంత తప్పు రాజశేఖరం చేశాడా లేదా అని తెలుసుకోకుండా అతన్ని చంపబోయి మరో పొరపాటు చేయకు నిన్ను రాజశేఖరం అనుకోవడం పొరపాటు కాని రాజశేఖరాన్ని చంపాలనుకోవడం పొరపాటు కాదు పిల్లలకేమో చదువు దిక్కు ఈ బస్తీకేమో పెద్ద దిక్కు ఆయనకే ఏ దిక్కు లేదు పాపం పేదరాజు మాస్టర్ ఆ రాజశేఖరానికి డబ్బు పలుకుబడి ఉందని ఈ మట్టి కోసం మనందరినీ అల్లకల్లోలం చేశాడు వాడు విదేశాలకు వెళ్ళిపోయాడన్నమాట అబద్ధం ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఎక్కడైతే మన వాళ్ళని చంపించాడు అక్కడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెడతారు అందుకు గొయ్యి ఇప్పుడే తవ్వుతారు మీకెందుకు తప్పుకోండి వాడి చావు దగ్గర నుంచి సమాధి వరకు అన్ని పనులు నా ఒక్కడి చేతి మీదే జరగాలి కాదులేవయ్యా ఈ గోతికి నాకు సంబంధం ఉందిలే తవని అవును బ్రతుకుండగానే గోయి తవ్వాల్సినంత తప్ప అతను ఏం చేశాడు పాపం నన్ను జైలుకు పంపాడు ఈ బస్తీని తగలబెట్టాడు మనుషుల్ని చంపాడు అతను చేశాడు నువ్వు చూశావా గొప్ప గొప్ప వాళ్ళెవరూ ఏది వాళ్ల చేతులతో చేయరు కిరాయి మనుషులతో చేయిస్తారు వాళ్ళు అతను పంపించిన మనుషులేనని నీకు బాగా తెలుసా ఈ బస్తీని చెదరగొట్టే అవసరం గాని ధైర్యం గాని ఇంకెవరికీ లేదు వాళ్ళు వాడి మనుషులే రాజశేఖరం అంటే ఎలా ఉంటాడో తెలియని నీకు వాళ్ళు రాజశేఖరం మనుషులేనని ఎలా తెలుసు ఏంటి వాణ్ణి సమర్థిస్తున్నా నువ్వు వాడి మనిషివేనా కాదు నేనే ఆ రాజశేఖరం చూడు చిన్నపిల్లలు అల్లరి చేసేటప్పుడు ఊరుకోబెట్టడానికి చెప్పే కట్టుకథలు నా దగ్గర చెప్పకు
మాట వరసక రాజశేఖరం నేనేనని ఇంకెప్పుడు అనకు. ఆ మాట అన్నా కూడా నువ్వింకా బ్రతికున్నావంటే నా చెల్లెల్ని ఆదుకున్నావన్న విశ్వాసం వల్లే. నీ చెల్లెల్ని ఆదుకున్నందుకే ఈ మాస్టార్ పైన నీకింత విశ్వాసం ఉంది? ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది ఉండడానికి చోటిచ్చిన రాజశేఖరం పైన నీకెందుకు విశ్వాసం ఉండకూడదు? అడిగిన వెంటనే అతనికి ఈ చోటు ఎందుకు ఇవ్వకూడదు? మేకకు మనిషి గడ్డి పెట్టినప్పుడు ఉన్న విశ్వాసం వాడు దాని తలనరికేటప్పుడు కూడా ఉండక్కర్లేదు. చూడండి, ఆ రాజశేఖరం ఎక్కడున్నాడో ఆలోచించండి. వాణ్ణి నరికే కత్తికి పదులు పెట్టండి. ఈ విషయంలో మనం ఓడిపోయామో ఈ ధనిక సమాజం మనల్ని బతకనివ్వదు. వాడెక్కడున్నా సరే తీసుకొచ్చి నరికే బాధ్యత నాది. ఏమిటి మాములమ్మా, నేను రాజశేఖర్ అంటే ఎవరు నమరేంటి? వేలా కోలాలు నవ్వుకోవడానికైతే పర్వాలేదు మాస్టారు, చావడానికి మాత్రం ఆడకు. అంతేకాదు, ఈ మావుళ్ళమ్మ చూపుల నుంచి ఆ రాజశేఖరం తప్పించుకోలేడు. నువ్వు రాజశేఖరానివా? ఇప్పుడైనా అద్దలో సట్టం చూసుకున్నావా? వాడు జలకంభారాజ సరదా కూడా నేనే రాజశేఖరని అని చెప్పకు. నీ దగ్గర చదువుకునే పిల్లలే నిన్ను చంపేయగలరు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇదిగో ఇక్కడున్న వాళ్ళు రాజశేఖరాన్ని చూడకపోయినా ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. ఒకసారి కళ్ళొకొచ్చాడు. ఎలా ఉన్నాడు? పెద్ద పెద్ద రామాసి కొళ్ళు, నెత్తి మీద కొమ్ములు, చింత చిట్టంత జుట్టు, చెరువంత నోరు, పెద్ద కోరలు, చేటంత నాలుక, చెట్టంత మనిషి. ఒక పెద్ద బ్రహ్మరాక్షసుల్లా ఉన్నాడు పేదరాజు. సారచ్చండు చేరండి. ఆ బస్సుల పబ్లిక్ అంతా ఒక్క చోట జమాయించండి, రండి. లారీ వస్తే ఇంకా ఎక్కడ ఉన్నావంటే భయపడుతున్నావా? పింగులు కడతారా? ఆ లారీ వచ్చిందంటే ఊళ్ళో బంద్ వచ్చినట్టే. తమ్మి నమస్తే, మంచుకున్నావా? నువ్వు జైలుకి వెళ్ళొచ్చినట్టు ఇవే చుట్టాం. ఇవాళ పొద్దుగాల నుంచి సర్కారాలు ఎగరేస్తుగా మన పార్టీ బంద్ ప్రకటించిన ముచ్చట మీ అందరికీ అరిచి. అందుకు మనం ఏం చేయాలి? ఒక్క తీరునుండాలి, ఒక్క తాటి మీద నిలబడాలి, సౌరాష్ట్రాల హంగర్ స్ట్రైకిల్ చేయాలి, తగ్రీబన్ 15-20 దుకాణములు లూటీ చేయాలి. మరి గడగీకుంటుకున్నీ మన ఎక్సారు కానీ రెండే రెండు పెట్రోల్ బంకులు అవి కూడా ఫైరింగ్ చేయించాలి. ఏంటి, ఆయన బంక్ కూడా తగలబెట్టాలా? ఇన్సూర్ చేశారుగా, ఎల్ఐసి ఎక్కువ డబ్బులు ఇస్తే కొత్త బంకులు పెట్టుకోవచ్చని. పెండ్రు పనికి ముందు 10 ఇస్తాం, కథమైనంక 15 వెలిస్తాం, ఓకే కదా? ఆ రోజులు పోయే చిల్లర కోసం అల్లర్లు చేయటం మానేశాం. మొత్తం 100,000 అవుతుంది, అది ముందే ఇవ్వాలి. ఏదో రేటు డబుల్ చేసి రుబాబు చేస్తుంటే పరిగదే. మరి మిమ్మల్ని జైలు పెట్టి బాగా చిప్పకూడదు తినిపించడు చూడు. రాజశేఖరమే మీకు కరెక్ట్ గా లింక్ అవుతారు. ఇంకొకరి గురించి ఇక్కడ మాట్లాడుకో. మేము తలుచుకుంటే మీ ఇంట్లో పాకలు వేయగలం, మీ రాజకీయాన్ని మేము నడపగలం. మీ దాదా ఇటు జరిగిండు, మీరు కూడా ఇటు జరిగిండ్రీ. ఏం సారు, గంట లోపల లారీ ఎక్కి మీరందరూ స్పాటు రావాలి. సారు పొడిరాలి గాలికి వచ్చి కండ్ల పడుతుంది, ఆపండి. మేడం చెప్పాం కదా, పదం పదండి. రై కూర్చుని అలాగండి. మీ మనసుకు నచ్చిన పని ఏదైనా సరే చేయండి, అంతేగాని వాళ్ళ డబ్బుకు మాత్రం అమ్ముడుపోకండి. ఈ సమాజానికి ద్రోహం చేయకండి. ఏ వాళ్లే ఈ పని ఎందుకు చేయకూడదు? వాళ్ళ పిల్లలు లేరా? కాదు, వాళ్ళ పిల్లలు చెడిపోతారని, వాళ్ళ డబ్బుకు మీరు అమ్ముడుపోతారని ఈ పని మీతో చేయిస్తున్నారు. లోకం దృష్టిలో మీరు దుర్మార్గులు అవుతున్నారు, వాళ్ళు మహాత్ములు అవుతున్నారు. ఇదిగో ఏదో కొత్త వాడివని పడుంటావని ఊరుకుంటే మా పనులే చెడగొడుతున్నావా? అది కాదు, ఇప్పుడు మనిషికి జీవితం ముఖ్యం కాదు, రూపాయి కాగితం ముఖ్యం. భయమైతే ఇక్కడే పడుండు, కిలా ఇప్పిస్తా. తప్పగా రండా.